మీరేంటి అప్పుడప్పుడు మీలో నటుడు కొంచెం అటు తొంగి చూస్తుంటాడు ఎందుకు అండి నేను చిన్నప్పటి నుంచి రంగస్థలమే కదా సార్ చిన్నప్పటి నుంచి ఆరేళ్ళ వయసు నుంచి ఏదన్నా క్యారెక్టర్ నాకు చేయాలనిపిస్తే నేను అడుగుతాను అయితే ఇప్పటిదాకా నేను చేసినవేమి నేను అడిగినవి కాదు సార్ ఓకే ఇప్పుడు మా మా మహారెడ్డిలో పెంగళ గారు క్యారెక్టర్ చేశాను పెంగళి గారు పెంగళయ్య అది యాక్చువల్గా ఏంటంటే కృష్ణ గారు కేవిరెడ్డి గారు క్యారెక్టర్ చేస్తున్నారు అవును ఆయన కేవిరెడ్డి కాబట్టి పెంగళ వేషం పెంగళ గారిది సాయిమాద వేస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను పిలిపించారు ఓకే ఆ ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది ఓహో చేశారా నేను ఇది వచ్చేసరికి మన కథానాయకుల్లో పీతాంబరం గారు క్యారెక్టర్ చేశారు ఓకే ఆ క్యారెక్టర్ కోసం చాలా మంది చూశారండి కృష్ణ గారు చూశారు ఫిజిక్ సెట్ అవుతుంది అనుకుంటే పర్ఫార్మెన్స్ ఆయన సాటిస్ఫై కాకపోవటం పర్ఫార్మెన్స్ బాగుంది అనుకుంటే ఫిజిక్ సాటిస్ఫై దీనివల్ల సడన్గా రేపు షూటింగ్ అనగా నన్నేసేమన్నారు సరే పితామన్ గారి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అని చెప్పి అది చేయడం జరిగింది అలా అడపాదడపా అంతే కానీ వాంటెడ్గా మీరు ఏదో సార్ వెండి తెరని ఏలాలని కాదు పెన్నుతో స్వైర్హారం చేయటం వరకు మీ పని ఇప్పుడు ప్రస్తుతానికి అంతే సార్ నాకు ఇష్టం ఇక తర్వాత కాలం నిర్ణయిస్తే అనుకూలిస్తే అయ్యేమో సార్ దర్శకులు అదే అదే రెండు రిఫ్సెంట్ బర్త్స్ ఉంటాయి కదా అంతే కదా సో మీకు ఒకవేళ ఎప్పుడన్నా కష్టం అనిపించిన లేదు బాగా ఆనందం వేసినా పంచుకోవడానికి ఎవరున్నారు నేను నా ఫ్రెండ్స్ ఉంటారు సార్ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చురుకుమల్లి సింగ నా ఫ్రెండ్ ఎవరు తెనాలి చెరుకుమల్లి సింగర్ ఓకే సిపిఐ ఓకే అలాగే జానీ వీళ్ళిద్దరు తెనాలి ఫ్రెండ్సే ఓకే వాళ్ళతోనే షేర్ చేసుకుంటుంటాను అవునా ఫోన్ చేసి ఇప్పుడు అంతే ఏదైనా ఫోన్ చేసి వాళ్ళతోనే మాట్లాడుకుంటుంటాను ఇక్కడ రాయటం చుట్టం రాయటం చూడటం అంతవరకు కానీ మనసు విప్పి మాట్లాడుకునేది వాళ్ళతో వాళ్ళతోనే మాట్లాడతాను సార్ ఇక్కడ కూడా ఉన్నారు సార్ నా ఫ్రెండ్స్ ఉన్నా బట్ నా ఫ్రెండ్స్ అందరు ముందు నుంచి నాకంటే పెద్దవాళ్ళు సార్ ఓకే ఇప్పుడు తమ్ముడు సత్యం గారు చాలా పెద్దాడు కదా తమ్ముడు సత్యం గారు ఆయన చాలా ఆప్తులు నాకు అలా కుమినేని వెంకటేశ్వరరావు గారు అలా చాలా తక్కువ మంది ఉంటారు కొమినే వెంకటేశ్వర గారికి రామారావు గారు అంటే ప్రయత్నం పిచ్చి ఓకే నాకు రామారావు గారు అంటే పిచ్చి మా ఇద్దరికి కలిపింది మిమ్మల్ని దాన్ని అలా ఇప్పుడు చేతిలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి కదా మీకు అవును సార్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ శంకర్ గారితో రాస్తున్నాను సార్ శంకర్ గారు అవును అదొకటి రాస్తున్నాను ఎవరు రామ్ చరణ్ చరణ్ బాబు అలాగే నాగశ్వని గారి డైరెక్షన్లో ప్రభాస్ది నాగశ్వన్ ప్రభాస్ది ప్రాజెక్ట్ కే అది ఒకటి రాస్తున్నాను సార్ ఇంకా మన హరిహర విరములు కళ్యాణ్ గారి కృష్ణ గారి పవన్ కళ్యాణ్ అదొకటి జరుగుతుంది శాకుంతలం అయిపోయింది సార్ రిలీజ్ రెడీగా ఉంది శాకుంతలం అయిపోయింది సో నాలుగు ఇప్పటికీ రామ్ది ఒకటి జరుగుతుందండి లింగు స్వామి గారి డైరెక్షన్ ఓకే అదొకటి అవుతుంది మన సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో అఖిల్ బాబుది అదొకటి జరుగుతుంది మొత్తానికి ఒక అరడే సినిమాలు రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి అంటే ఒక సంవత్సరం పాటు రెండు చేతులు ఆడాల్సిందే అంతే సో మీరు అంటే మామూలు మనిషిగా రైటర్గా మర్చిపోండి ఎలాంటి సందర్భాలు ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు నేను అంటే ఎక్కడైనా రియాక్ట్ అవుతుంది సార్ నాకు నచ్చకపోతే ఖచ్చితంగా నేను గానే మాట్లాడేస్తాను సార్ సో కమ్యూనిస్ట్ బయటకు వస్తా ఉంటాడు వాడు ఎక్కడికి పోతాడు సార్ అదే సార్ నాకు నేను ఏదైనా ఓపెన్గా చెప్తానండి ఓకే తీసుకోకపోవడం తీసుకోకపోవడం తర్వాత అది సరే అది వేరే విషయం మనం ఏం తీసుకుపో తీసుకోవాల్సిందే నేను చెప్పిందే కరెక్ట్ అని అంటానికి మనం ఎవరు అంతే స్పందన మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఉండకుండా ఉండదు సైలెంట్ కూర్చోవడం అయితే నా వల్ల కాదు సార్ తల వంచుకుని జీవించడం నా వల్ల కాదని చెప్పండి అస్సలు తల వంచుకుని జీవించడం నా వల్ల కాదు అసలు చేతనయ్యే పని కాదు అది రాదు ఓకే సో తలెత్తుకుని గర్వంగా అంతే తలమెత్తి అంతే బతకాలనేది మీ కోరిక అంతే నా స్పందన ఎక్కువగా మ్యాక్సిమం నా పెన్నుతోనే సార్ నాకు ఏదన్నా అనిపిస్తే నేను పేపర్ మీద పెట్టేస్తాను అదే ఆ ఘర్షణ అంతా కూడా పేపర్ మీద పెట్టేస్తాను నేను చేయగలిగింది అదే ఓకే ఇప్పుడు ఒకసారి ఈ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నేను కారులో వెళ్తున్నానండి ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఏటీఎం బయట దాదాపుగా ఒక అర కిలోమీటర్ ఉన్నారు జనం అందులో ఒక ముస్సనాడు కూడా ఉంది ముసనాడు నిలబడిపోయి అలా చూస్తా ఉంది పాపం అక్కడికి అక్కడ పడిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ చూస్తున్నప్పుడు నాకు అర్రేసే పట్టించుకోరేంటి కనీసం ఎవరన్నా అంతమంది ఉన్నారు కనీసం ఎవరన్నా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి కదా ఆమెకి డబ్బులు డ్రా చేసి ఇస్తే ఆమె వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఆలోచన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అనిపించింది అసలు ఎవరు ఎందుకు చేయాలి నేను ఎందుకు నేను ఆగి చేయాలి కదా మీకు అవసరం లేదు ఏటీఎం డబ్బులు అప్పుడు మిగతా వాడికి ఏమో లైన్లో ఉన్నవాడికి అవసరం ఉంది అవసరం ఆడెళ్తేనేమో అయిపోవచ్చు అయిపోవచ్చు వాడిపోయి వాడిది నేను కదా చేయాలి నేను చేయకుండా వచ్చేసి నేను సమాజాన్ని అనుకుంటున్నాను ఏంటి కానీ నా మీద నాకు కోపం టక్ అని చెప్పేసి దాని మీద ఒక ఏం రాశారు గుర్తులేదు సార్ రాస్తూ ఉంటాను అట్లా వస్తూ ఉంటాయండి సో ఏమి శిక్షించుకోవాలి అయితే ఓన్లీ రాశారు అంతే అంతే కదా మనం శిక్షించుకోవాలా అంతే నన్ను నేను తిట్టుకోవడం కంటే పెద్ద శిక్ష ఏముంటుంది సార్ ఎవరన్నా మనలో తిట్టడం కంటే కూడా మనల్ని మనం తిట్టుకోవడం ఇంకా పెద్ద శిక్ష అంటే అది మనం ఒక రకంగా మనిషిగా చచ్చిపోయినట్టు చచ్చిపోయినట్టు అంతే కదా ఆ ఆ క్షణంలో అవును సో ఇప్పుడు మీరు ఈ సినిమాలో ఇవన్నీ చేస్తున్నారు ఉంది వ్యక్తిగత జీవితంలోకి వచ్చేటప్పటికి తర్వాత లేటర్ స్టేజ్ అంటే అంటే నెక్స్ట్ స్టేజ్లో మీరు ఒకటే అయితే డైరెక్టర్ లేకపోతే కానీ కంటిన్యూ అవుతాం సార్ అంతే అవకాశాలు తగ్గిపోతే అంటే తగ్గాలని కాదు సుమి అదే అనేది ఏంటంటే అంటే తగ్గిపోతే ఏమిటని ఆలోచన కూడా రాదు కదా సార్ అదేలే ఉప్పు ఏదో ఉన్నప్పుడు అది రాదు అది ఇష్టం ఇష్టం కూడా ఉండదు ఆలోచించే ఇష్టం కూడా ఉండదు అవును కానీ ఏదైనా ఈ సినిమాలోనే ఉంటాను సార్ సినిమా దాటి ఇంకో పని చేయటం మాత్రం నాకు తెలియదు అంతే సినిమా ఇండస్ట్రీలోనే అంతే శ్వాసిస్తూ ఉంటారు శ్వాసిస్తూ ఉంటారు శ్వాసిస్తూ కూడా శ్వాసిస్తూ సార్ శ్వాసిస్తూ కదా అయితే సో మీరు అప్డేట్ అయితే ఖచ్చితంగా మనకి అవకాశాలు వస్తూనే ఉంటాయి సార్ అప్డేట్ అవ్వాలంటే కష్టం అవుతుంది ఎవడైనా ఫేడౌట్ అయిపోయి అంతే అప్డేట్ కాకపోతే మీరే కాదు ఎవరైనా ఏ రంగం అయినా అంతే అంతే కదా అక్కడతో క్లోజ్ ఒక తరం లేదా సగం తరంతోనో అంతే ఎండ్ అయిపోతుంది అంతే